హాయ్ అండి, అందరికీ నమస్కారం. మనం ఈరోజు మన రెగ్యులర్గా ట్రాక్టర్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలనేది మనం ఈరోజు తెలుసుకుందాము. సో మనకు ట్రాక్టర్లో రెగ్యులర్గా వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే, ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టీరింగ్ టైట్గా, మనం స్టీరింగ్ కట్ చేసేప్పుడు టైట్గా తిరుగుతుంది, స్టీరింగ్ టైట్ ఎక్కువ ఉందనేసి ఒకటి, డీజిల్ కన్జంప్షన్ రాలేదని ఒకటి, ఇంజన్ ఓవర్ హీట్ అవుతుంది అనే కంప్లైంట్స్ మెయిన్గా వస్తుంటాయి. ఇంకొక కంప్లైంట్ ఏంటంటే బ్రేక్ సరిగ్గా పడటం లేదు, హార్డ్ అయిపోయిందని చెప్పేసి కంప్లైంట్ ఉంటుంది. క్లచ్ మీద మనం కాల్ పెట్టినప్పుడు టకటక సౌండ్ వస్తుందని చెప్పేసి, క్లచ్లో సౌండ్ వస్తుందని చెప్పేసి ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో మనం ఇప్పుడు వన్ బై స్టెప్ బై స్టెప్ ఏ ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ చేస్తున్నాం అనేది మనం తెలుసుకుందామండి. మొట్టమొదటిగా స్టీరింగ్ తీసుకుందాము. స్టీరింగ్ మనం ఇలా ఇప్పుడు స్టీరింగ్ ఇది ఫ్రీగా ఉంది కదా, ఇలా మనం రన్నింగ్లో తిప్పినప్పుడు చాలా టైట్గా పరుపు రెండు చేతులు పెట్టి కట్ చేయాల్సిన అవసరం వస్తుంది టైట్గా ఉందని చెప్పేసి. అటువంటిప్పుడు ఏంటంటే మనకు స్టీరింగ్ ఉండగా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెక్ చేసుకోవాల్సింది కింగ్ పిన్స్. కింగ్ పిన్స్లో ఇక్కడ గ్రీస్ నిప్పలు వస్తుంది. ఈ గ్రీస్ నిప్పల్లో నుంచి మనం గ్రీస్ కొట్టినప్పుడు కింగ్ పిన్లోంచి గ్రీస్ ఇక్కడ నుంచి వస్తుందా లేదా అనేది మనం తెలుసుకోవాలా. ఆల్రెడీ మనం ఫ్రంట్ వీల్ గ్రీసింగ్, కింగ్ పిన్ గ్రీసింగ్ నుంచి మనం ఒక వీడియో తీయడం అయితే జరిగింది. గ్రీస్ బాగా ఎక్కుతుందా లేదా అని చెక్ చేసుకోవాలి ఫస్ట్ పాయింట్. రెండు పక్కల లెఫ్ట్ సైడ్ కింగ్ పిన్ అండ్ రైట్ సైడ్ కింగ్ పిన్, రెండు కింగ్ పిన్లలోంచి గ్రీస్ మనం గ్రీస్ కొట్టించినప్పుడు ఇక్కడి నుంచి కానీ బయటికి రావాలా. అలా వస్తేనే కింగ్ పిన్కి గ్రీస్ ఎక్కినట్టు స్టీరింగ్ కూడా ఫ్రీగా దొరకడం జరుగుతుంది. నెక్స్ట్ ఫర్దర్గా మనం చెప్పిన నెక్స్ట్ కంప్లైంట్ ఏంటంటే డీజిల్ మైలేజ్ రావడం కదా, చాలా ముందు కంప్లైంట్ చేస్తూ ఉంటారు. మైలేజ్ రాకపోవడానికి కొన్ని కొన్ని టిప్స్ ఉంటాయండి. ఈ డీజిల్ పైప్ లైన్స్ అన్నమాట, ఇది ఓవర్ఫ్లో పైప్, ఇది నాజల్ పైపు, ఇది మెయిన్ సప్లై పైపు. ఈ సప్లై పైపుల్లో అక్కడక్కడ లీకేజ్ ఉండడం వలన డీజిల్ అనేది డ్రాప్స్గా మనకు కింద పోతూ ఉంటుంది, అది మనకు కనపరాదు. దానివల్ల కూడా డీజిల్ సేవర్ అనేది రాదు, మైలేజ్ అనేది. సో మనం బానెట్ ఎత్తి చూసిన తర్వాత బండి ఇంజన్ స్టార్ట్ చేసుకొని ప్రతి ఒక్క పైప్ లైన్ చెక్ చేసుకుంటూ రావాలి. ఎక్కడైనా డీజిల్ లీకేజ్ ఉందా లేదా అనేది చెక్ చేసుకున్న తర్వాత ఓకే, ఎక్కడ కూడా పైప్ లైన్స్ లీకేజ్ ఏం లేదా అనే తర్వాత మనము ఫర్దర్గా మెకానిక్తో కన్సల్ట్ అయ్యి దానికి ఏం స్టెప్ తీసుకోవాలో ఆ స్టెప్ తీసుకోవాలి. ట్యాపెట్ అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి, సో కొన్ని ఎయిర్ క్లీనర్ బ్లాక్ అయి ఉంటుంది, అవన్నీ ఉండడం వల్ల ఇంజన్ బరువు పడుతుంది, ప్లస్ మైలేజ్ కూడా రాకుండా పోతుంది. తర్వాత ఇంజన్ క్లచ్ తీసుకున్నామండి. క్లచ్ గురించి కూడా మనం ఆల్రెడీ ఇంతకుముందు వీడియో తీయడం జరిగింది. సో క్లచ్ మనం రన్నింగ్లో పోయేటప్పుడు గేర్ బాక్స్లో సౌండ్ వస్తుందని చెప్పి చాలా వరకు డ్రైవర్లు కంప్లైంట్ చేస్తూ ఉంటారు. క్లచ్ అనేది మెయిన్గా గ్రీస్ అనేది బాగా అప్లై చేసుకోవాలి. మన క్లచ్ అనేది మనం ఈ విధంగా క్లచ్ మీద ఇట్లా కాలు పెట్టినప్పుడు చాలా వరకు గేర్ బాక్స్లో సౌండ్ వస్తుందని చెప్పి డ్రైవర్స్ కానీ ఓనర్స్ కానీ కంప్లైంట్ చేయడం జరిగింది. సో అటువంటప్పుడు మనము క్లచ్కు ఇక్కడ ఒక నిప్పలు వస్తుంది, ఇక్కడ గ్రీస్ నిప్పలు కూడా వస్తుంది, ఇక్కడ డీజిల్ ట్యాంకి కింద కూడా ఒక గ్రీస్ నిప్పలు వస్తుంది, ఈ ఫెడల్కు కింద కూడా గ్రీస్ నిప్పలు వస్తుంది. ఈ మూడింటికి గ్రీస్ అనేది బాగా అప్లై చేయించుకోవాలి. మనం గ్రీస్ కొట్టినప్పుడు కూడా ప్రతి ఒక్క నిప్పల నుంచి గ్రీస్ అనేది బయటికి రావాలి. అలా వచ్చిన దాన్ని పూర్తిగా అప్లై అయినట్టు ఈ డీజిల్ ట్యాంక్ కింద ఉండే గ్రీస్ నిప్పల నుంచి మాత్రం గ్రీస్ అనేది మనకు బయటికి రాదు, వచ్చినా మనకు కనపరాదు, లోపలికి వెళ్ళిపోతుంది. లోపల స్లీవ్లో కూడా క్లచ్ బేరింగ్లో ఉంటుంది. అలా మనం డీజిల్ ట్యాంక్ కింద క్లచ్ గ్రీస్ కొట్టేటప్పుడు క్లచ్ అనేది ఇలా ఆపరేట్ చేస్తూ ఉండాలి. ఇలా ఆపరేట్ చేయడం వల్ల స్లీవ్ అనేది ఉండడం వలన షాఫ్ట్ మీద అంతా గ్రీస్ అప్లై అయ్యి స్లీవ్ అనేది ఫ్రీ మూమెంట్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. అప్పుడు ఆ టకటక అనే సౌండ్, గేర్ బాక్స్లో సౌండ్ అనేది పోవడం జరుగుతుంది. కానీ క్లచ్లు గ్రీస్ బాగా కొట్టుకోవాలని, గ్రీస్ కూడా కొట్టుకోకుండా సరిగా ఉండడం వలన ఏమవుతుందంటే ఈ బుష్లు అనేది కూడా త్వరగా అరిగిపోవడం జరుగుతుంది. ఈ బుష్లు అరిగిపోవడం వల్ల క్లచ్ అనేది ఈ విధంగా ప్లే అనేది ఎక్కువగా వస్తుంది. సో అటువంటిప్పుడు కూడా మనకు క్లచ్ సరిగా ఆపరేట్ అనేది అవ్వదు, గేర్లు నాయిస్ రావడం కూడా జరుగుతుంది. సో ఇవన్నీ మనము కండిషన్గా ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ టాపిక్ బండి ఓవర్ హీట్. ఓవర్ హీట్ అనేది మనకు మీటర్లో గ్రీన్ మార్క్లోనే హీట్ ముందు ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ టెంపరేచర్ మీటర్లో మనకి ఎంతసేపు బండి తిరిగినా కూడా మ్యాక్సిమం ఈ హాఫ్ ముళ్ళు లోపలే ఉండాలా, లేదంటే కనుక హాఫ్ ముళ్ళు దాటిన తర్వాత ఈ గ్రీన్ మార్క్లోనే ముళ్ళు అనేది ఉండాలా, అప్పుడు మనకు బండి మినిమం హీట్లో మ్యాక్సిమంగా ఉందని చెప్పేసి. రెడ్ మీదకి ఎప్పుడైతే ఎంటర్ అవుతుందో అప్పుడు బండి ఓవర్ హీట్ అయినట్టు కారణము. మీటర్లో అలా ఓవర్ హీట్ అవుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే రేడియేటర్లో వాటర్ ప్లస్ ఈ రికవరీ బాటిల్లో వాటర్ అనేది ఇక్కడ మినిమం మ్యాక్సిమం లైన్ ఉంటుంది. ఈ కింద మినిమం లైన్ ఉంటుంది, ఈ పక్క పైన మ్యాక్సిమం లైన్ ఉంటుంది. ఈ మ్యాక్సిమం లైన్ వరకు డబ్బాలో నీళ్ళు ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలా. అలాగే రేడియేటర్లో కూడా నీళ్ళు ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలా. ప్లస్ ఈ హోస్ పైప్లోంచి కానీ ఎక్కడైనా వాటర్ ఏమైనా లీక్ అవుతుందా కూడా మెయిన్ ముఖ్యంగా అది చెక్ చేసుకోవాలి. అలా వాటర్ లీక్ అవుతుండేటప్పటికి
మన రేడియేటర్లో వాటర్ కంటెంట్ అనేది తగ్గిపోవడం వల్ల ఇంజన్కు వాటర్ సప్లై అనేది సరిగ్గా కాదు. అటువంటప్పుడు కూడా బండి ఓవర్ హీట్ అవుతుంది, సీజ్ అయ్యే అవకాశం కూడా చాలా వరకు ఉంది. సో ఇంకొకటి ఏంటంటే, మనం ఒక డ్రైవర్లు కానీ ట్రాక్టర్ డ్రైవర్స్ కానీ రైతు సోదరులు కానీ తెలియని వాళ్ళు ఈ మీటర్ ఓవర్ హీట్ అయిందని చెప్పేసి అప్పుడే ఇమీడియట్గా బండి ఆఫ్ చేయడం అనేది జరుగుతుంది. అలా ఓవర్ హీట్ అయినప్పుడు ఇమీడియట్గా బండి ఆఫ్ చేయకూడదు, బండి స్లో చేసుకొని ఐడ్లింగ్లో కనీసం అంటే ఒక నిమిషం అన్న బండి ఆడిచ్చిన తర్వాత ఇంజన్ అనేది ఆఫ్ చేసుకోవాలి. సో ఇంకొకటి కారణం ఏంటంటే, మనకు రేడియేటర్ ఇప్పుడు కొంతమంది చెత్తగడ్డలు పోయినప్పుడు, ఒట్టి సజ్జలలో పోయినప్పుడు, టిల్లర్లో పోయినప్పుడు, పత్తి పొయ్యను పోయినప్పుడు కూడా రేడియేటర్లో ఫుల్ అనేది జస్ట్ బ్లాక్ అయిపోతుంది ఫ్రంట్ సైడ్. అది చాలా వరకు గమనించారు ఫ్రెండ్స్. సో అది కూడా గమనించుకొని రేడియేటర్ ఫ్రంట్ సైడ్ ఫ్రంట్ భాగము నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఈ విధంగా నీట్గా ఉండాలి. ఈ ఫిన్స్కి డస్ట్ అంతా బ్లాక్ అవడం వలన బండి కూడా ఓవర్ హీట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. తర్వాత మనకు రేడియేటర్ కూడా ఎవ్రీ 4 మంత్స్ లేదైతే 6 మంత్స్కి ఒకసారి ఓవరాలింగ్ చేయించుకోవాలా, 3 మంత్స్ ఒకసారి కూలింగ్ వాటర్ అనేది కూలెంట్ ఆయిల్ అనేది వేసుకోవాలా. కూలెంట్ ఆయిల్ వేసుకోవాలంటే ఊరికే మనం నీళ్ళు పోసుకున్నట్టు పోసుకోవడం కాదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రేడియేటర్లో వాటర్ని తీసేసిన తర్వాత ఫస్ట్ నార్మల్ వాటర్ వేసి ఒక నిమిషం బండి స్టార్ట్ చేసి ఆడి రన్నింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఆ వాటర్ అనేది పూర్తిగా తీసేసి మనం తాగే మంచినీళ్ళు కానీ లేదా మినరల్ వాటర్ కానీ బోర్ వాటర్ కానీ మనకి ఏది అందుబాటులో ఉంటే ఈ నీళ్ళు మనం తాగే నీళ్ళు ఏదైనా పోసుకోవచ్చు. ఈ బాడీలో కూలెంట్ ఆయిల్ అనేది ఈ బాడీలో మినిమం లైన్ వరకు కూలెంట్ ఆయిల్ వేసుకోవాలా. ఈ నుంచి వీడ మ్యాక్సిమం లైన్ వరకు వాటర్ పోసుకోవాలి. తర్వాత డైరెక్ట్గా రేడియేటర్లో కూలెంట్ ఆయిల్ అనేది పోయకూడదు. ఎంటీ రేడియేటర్లో ఫస్ట్ ఒక 2 లీటర్స్ వాటర్ వేసిన తర్వాత మళ్ళీ మిగిలిన 1 లీటర్ కూలెంట్ ఆయిల్ తీసుకున్న తర్వాత మనం ఆల్రెడీ చెప్పాం కదా ఈ బాటిల్లో వేసిన తర్వాత మిగిలిన 3/4 లీటర్ కూలెంట్ అనేది రేడియేటర్లో వేసేసి దీని నిండుగా వాటర్ పోసుకొని ఇంజన్ స్టార్ట్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఒక హాఫ్ గ్లాస్ నుంచి మనం కాసుకొని వాటర్ అనేది యాడ్ అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మనం పూర్తిగా వాటర్ ఎంప్టీ చేసాం కాబట్టి ఆ విధంగా మనం రెగ్యులర్గా చెకప్ చేసుకోవాలి. వాటర్ అనేది ప్రతిరోజు ఉదయం బండి స్టార్ట్ చేయక ముందు చెక్ చేసుకోవాలి. అలాగే అలా మనం ఉదయం కూడా చెక్ చేసుకోవడం మర్చిపోతే కనుక మనం ఫీల్డ్కి వెళ్ళిన తర్వాత ఎక్కడైనా సరే మనము ఒక 1/2 అవర్ బ్రేక్ లంచ్ బ్రేక్లో కానీ ఎప్పుడైనా కానీ 1/2 అవర్ బండి పక్కన పెట్టిన తర్వాత ఓపెన్ చేసుకొని మర్చిపోకుండా వాటర్ అనేది చెక్ చేసుకోవాలండి. అలా చెక్ చేసుకుంటే మన ఇంజన్ లైఫ్ కూడా బాగానే ఉంటుంది. అలాగే ఇప్పుడు మనం ఇంజన్ హీట్ గురించి మాట్లాడాం కదండి, రేడియేటర్ వాటర్ ప్లస్ ఇంజన్ ఆయిల్ కూడా ముఖ్యమైనదే. టైం టు టైం అనేది ఇంజన్ ఆయిల్ కూడా చేంజ్ చేసుకోవాలి. ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి లేదంటే 300 అవర్స్కి ఒకసారి ఖచ్చితంగా ఆయిల్ అనేది చేంజ్ చేసుకోవాలి. చేంజ్ చేసుకోకపోవడం వల్ల ఏమవుతుందంటే ఆయిల్లో థిక్నెస్ అనేది కెమికల్ అనేది లాస్ అయిపోయినప్పుడు మెటల్ టు మెటల్ కాంటాక్ట్ అనేది స్మూత్గా ఉండదు. అలా ఉండకపోవడం వల్ల మన ఇంజన్లో బేరింగ్స్ కనెక్టింగ్ రాడ్ బేరింగ్స్ అనేది దెబ్బతినడం జరుగుతుంది. అటువంటప్పుడు ఇంజన్ ఓవర్ హీట్ అవుతుంది, ప్లస్ సీజ్ కూడా అయ్యే అవకాశం ఉంది. సో ఇంజన్ ఆయిల్ కూడా మనకు గేజ్కి ఉందా లేదా అనేది కూడా ముఖ్యమైనది చెక్ చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ టాపిక్ మనది ఏంటంటే బ్రేక్స్. అటు పక్క బ్రేక్స్ అండి, బ్రేకులు అతి ముఖ్యమైనది బండిలో. మెయిన్గా మనకు అవసరమైనది బ్రేకులు, లేదంటే చాలా వరకు అనర్థాలు జరిగే అవకాశం ఉంది. సో బ్రేకులు కరెక్ట్గా లెవెల్ ఉన్నాయా లేదా ఇది చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ బండికి చాలా వరకు కొంతమంది మాకు బ్రేకులు హైట్ పెట్టాలా, ఫుట్బాల్ లెవెల్కి ఉండాలి, హైట్ తక్కువ ఉందని చెప్తారు. సో కొంతమంది ఈ విధంగా హైట్ పెట్టించుకుంటారు. ఈ విధంగా హైట్ పెట్టించుకోవడం వలన ఏమవుతుందంటే ముఖ్యమైనది ఏంటంటే బ్రేక్ లైనింగ్లు తొందరగా అరిగిపోవడం జరుగుతుంది. తర్వాత బ్రేక్ పెడల్ అనేది ఇంత హైట్ పెట్టుకోకూడదు. ఇలా ఉండడం వల్ల కూడా రేర్ వీల్ అనేది టైట్గా తిరుగుతాయి, అప్పుడు మనకు బండి కూడా పరుగు పడుతుంది, మైలేజ్ కూడా దానివల్ల కూడా మైలేజ్ తగ్గడం జరుగుతుంది, బండి హీట్ అవ్వడం జరుగుతుంది, బ్రేక్ లైనింగ్లో త్వరగా అయిపోతాయి. దానికన్నా దాంతోపాటు ముఖ్యమైనది ఏంటంటే గేర్ ఆయిల్. గేర్ ఆయిల్ గేజ్కి ఉందా లేదని చెక్ చేసుకోవాలా. టైం టు టైం గేర్ ఆయిల్ కూడా మార్చుకోవాలి. ప్రతి 1000 గంటలకు ఒకసారి గేర్ ఆయిల్ చేంజ్ అనేది చేసుకోవాలా. గేర్ ఆయిల్ చెడిపోవడం వల్ల ఏమవుతుంది అంటే లైనింగ్ల మీద మెయిన్ ఎఫెక్ట్ పడుతుంది, అలాగే మనకి హైడ్రాలిక్ లిఫ్ట్ ప్రాబ్లం కూడా రావడం జరుగుతుంది. సో కాబట్టి గేర్ ఆయిల్ అనేది మెయిన్గా ఏ ప్రతి ఒక్క ట్రాక్టర్కైనా కూడా మన జెన్యున్ స్పేర్ పార్ట్స్ కానీ జెన్యున్ ఆయిలే పోసుకోవాలి. చాలా వరకు మనకి బయట లోకల్లో తక్కువ వస్తుంది అని చెప్పేసి లోకల్లో ఆయిల్ తెచ్చుకొని పోసుకుంటారు. అలా పోసుకోవడం వల్ల ఇప్పుడు జెన్యున్ ఆయిల్ లోకల్ ఆయిల్ రెండో మిక్స్ అయిపోయి బ్రేక్ లైనింగ్ల మీద ఎఫెక్ట్ పడేసి బ్రేకులు మనం టచ్ చేసినప్పుడు బర్ బర్ అని సౌండ్ రావడం జరుగుతుంది. బ్రేకులు అనేది తొక్కినప్పుడు బండి నిలబడకుండా ఇలాగే ముందుకు దూసుకెళ్ళడం జరుగుతుంది. కాబట్టి వీలైనంత వరకు జెన్యున్ ఆయిలే వాడండి, జెన్యున్ స్పేర్ పార్ట్సే వాడండి ఫ్రెండ్స్. సో మనకి గేర్ ఆయిల్ అనేది ఎప్పుడు మార్చుకోవాలి అనేది అంటే ప్రతి 1000 గంటలకు బండి కొన్నప్పటి నుంచి లేదంటే కనుక 1 ఇయర్ టైం ఉంటుంది. 1 ఇయర్కు ఖచ్చితంగా చేంజ్ చేసుకోవాలి. అలా చేంజ్ చేసుకోకపోవడం కోసం మరీ ఇంకొక ముఖ్యమైనది ఏంటంటే మనకి లోపల క్రోన్ పినియన్ కానీ దాని వీల్స్ గేర్ వీల్స్ అనేటివి ఉంటాయి.
ఆ వీల్స్ అనేది మెటల్ టు మెటల్ రాసుకునేప్పుడు దానిలోంచి పీసెస్ రావడము, కింద సక్షన్ స్టైనర్ ఉంటుంది, ఆ స్టైనర్ దగ్గర ఇది సక్షన్ స్టైనర్ అండి, ఈ స్టైనర్ దగ్గర ఆ మెటల్ పీసులు అన్నీ రావడం వలన మనకి లిఫ్ట్ అనేది ఫ్రీగా ఆపరేట్ అవ్వదు కాబట్టి. సో గేర్ ఆయిల్ మెయిన్గా ముఖ్యం, ఇది కూడా బ్రేక్ లైనింగ్లు గేర్ ఆయిల్ ముఖ్యం అండి. నెక్స్ట్ మన టాపిక్ వచ్చేసి ఓవర్ లిఫ్ట్ అండి. ఇంతసేపు మనము బండి మెయింటెనెన్స్, డీజిల్ గురించి తెలుసుకున్నాము, ఇంజిన్ ఆయిల్ గురించి తెలుసుకున్నాము, గ్రీసింగ్ గురించి తెలుసుకున్నాము, బ్రేకుల గురించి తెలుసుకున్నాము, బ్రేక్ లైనింగ్ల గురించి తెలుసుకున్నాము, గేర్ ఆయిల్ గురించి ఎలా మార్చుకోవాలి, ఎందుకు మార్చుకోవాలని కూడా తెలుసుకున్నాము. ఇంకొక టాపిక్ ఏంటంటే చాలా వరకు మనము ట్రాలీ, మన రైతులు కానీ డ్రైవర్లు కానీ ట్రాలీ ఇసుక తీసుకొని పోయినప్పుడు, లోడ్ ఎత్తుకొని పోయినప్పుడు కూడా చాలా వరకు ఓవర్ లిఫ్ట్ అనేది లేపడం జరుగుతుంది. ఓవర్ లిఫ్ట్ లేపడం వలన మినిమం లిఫ్ట్ అనేది ఇంతవరకు అనేది ఉంటుందండి, 8 పాయింట్ల వరకు అడిగి లిఫ్ట్ మామూలు నార్మల్ లిఫ్ట్. దానిపైనుంచి ఇంకా కొంచెం ఎక్స్ట్రా లేపడం వలన ఏమవుతుందంటే ఓవర్ లిఫ్ట్ అనేది అవుతుంది. ఓవర్ లిఫ్ట్ అనేది అయ్యడం వల్ల మనకు అనర్థాలు ఎందుకు వస్తాయి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఓవర్ లిఫ్ట్ లేపినప్పుడు మనకి డిస్ట్రిబ్యూటర్లో ప్యాకింగ్ పోవడం జరుగుతుంది, లేదంటే డిస్ట్రిబ్యూటర్లో రబ్బరింగ్ పోవడం జరుగుతుంది, లేదంటే హైడ్రాలిక్ టాప్ ప్యాకింగ్ పోవడం జరుగుతుంది. అలా కాదనుకుంటే కనుక హైడ్రాలిక్ పగిలిపోవడం జరుగుతుంది. కాబట్టి ఓవర్ లిఫ్ట్ అనేది ఎత్తకుండా చూసుకోవాలా. మనకు గేర్ ఆయిల్ తగ్గడానికి కారణం ఒకటి, డిస్ట్రిబ్యూటర్ ప్యాకింగ్ పోయినా గేర్ ఆయిల్ అనేది లీక్ అవుతుంది. లిఫ్ట్ పైప్ కడ వాచర్లు పోయినా కూడా మనకు ఆయిల్ అనేది లిఫ్ట్ లేపినప్పుడు దింపినప్పుడల్లా ఆయిల్ అనేది లీక్ అవ్వడం జరుగుతుంది. ప్లస్ ఇక్కడ హైడ్రాలిక్ టాప్ ప్యాకింగ్ పోయినా కూడా ఆయిల్ లీక్ అవ్వడం జరుగుతుంది. అలాగే మన బ్యాక్ సైడ్ బండి బ్యాక్ సైడ్ పీటీఓ షాఫ్ట్, ఇది పీటీఓ షాఫ్ట్ అండి, ఇక్కడ ఆయిల్ సీల్ వస్తుంది, డబుల్ ఆయిల్ సీల్. ఈ ఆయిల్ సీల్ అనేది పోయినా కూడా ఇక్కడ నుంచి ఆయిల్ అనేది లీక్ అవ్వడం జరుగుతుంది. అటువంటి అప్పుడు మనకు లిఫ్ట్లోంచి గేర్ ఆయిల్ అనేది మన బాడీ గేర్ ఆయిల్ తగ్గడం జరుగుతుంది. మరి ఇంకొక కారణం ఏంటంటే ట్రాలీ ఎక్కువగా వాడేవాళ్ళు ట్రాలీ పైకి లేపినప్పుడు, ట్రాలీ జాకీలోంచి ఫుల్ లేపినప్పుడు ఆ నుంచి ఆయిల్ అనేది మనం ఎత్తినప్పుడు లీక్ అవుతుంది, దించినప్పుడు లీక్ అవుతుంది. అది ఎవరు అంతగా గమనించరు, అట్లా గమనించకపోవడం వల్ల కూడా మ్యాక్సిమం ఆయిల్ అనేది లీక్ అవ్వడం జరుగుతుంది. సో ప్రతి ఒక్క కస్టమర్, ట్రాలీ ఉన్న కస్టమర్ అందరూ ప్రతిసారి లిఫ్ట్ లేపినప్పుడు కానీ దింపినప్పుడు కానీ అక్కడ నుంచి ఏమైనా ఆయిల్ లీక్ అవుతుందా లేదా అని కూడా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు సపోజ్ మనకు బండిలో అనుకోండి ఇంజన్లో ఎక్కడ లీక్ ఉన్నా కూడా మనం తిరుగుతూ చూసుకుంటాం, కాబట్టి డస్ట్ అనేది పట్టినప్పుడు మనకు అబ్జర్వ్ చేస్తాము ఇక్కడ నుంచి లీక్ అవుతుందని మనం తెలుసుకోవడం జరుగుతుంది. ట్రాలీలోంచి లేపినప్పుడు ఎవరు కూడా గమనించారండి, ముఖ్యంగా అది కూడా గమనించాలి. సో అప్పుడు ఆ జాకీలోంచి ఆయిల్ పోతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ జాకీలోంచి ఆయిల్ సీల్ వేసుకుని ఆయిల్ అనేది బంద్ చేసుకోవాలా, లీకేజ్ ఆయిల్ లీకేజ్ బంద్ చేసుకుంటే మన ట్రాక్టర్ ఇంజన్లోంచి గేర్ ఆయిల్ అనేది ఎక్కడికి కూడా లాస్ అనేది జరగదు. సో ఇది ఫ్రెండ్స్ మనము టోటల్గా మనం ట్రాక్టర్ గురించి సింపుల్గా మీ ట్రాక్టర్ భవిష్యత్ మీ చేతుల్లో అనేది కాన్సెప్ట్ మీద మనం వీడియో చేయడం జరిగింది. సో ఈ విధంగా మనం చెప్పినటువంటి చిన్న చిన్న టిప్స్ అన్ని పాటిస్తే ట్రాక్టర్ లైఫ్ అనేది ఇంకా మనము ఇవి ఇంకా కొద్ది సంవత్సరాలు పెంచుకోవడం జరుగుతుంది. సింపుల్, ఇవన్నీ చిన్న చిన్న ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు పని అంత. మనం అనేది ఈ విధంగా డైలీ యాక్టివిటీ కింద మనం ప్రతి రైతు, ట్రాక్టర్ ఉన్న కస్టమరు, రైతులు ట్రాక్టర్ ఉన్న రైతులు కానీ ట్రాక్టర్ ఉన్న కస్టమర్లు కానీ ఉదయం లేవగానే ఈ విధంగా చిన్న చిన్న టిప్స్ అనేది పాటించుకుంటే మీ ట్రాక్టర్ భవిష్యత్ మీ చేతుల్లోనే ఉంటుంది. లైఫ్, ఇంజన్ లైఫ్ కూడా పెంచుకోవడం జరుగుతుంది, గేర్ బాక్స్ లైఫ్ కూడా పెంచుకోవడం అనేది మన చేతుల్లోనే ఉంది. ఇప్పుడు మేము చెప్పిన విధంగా అన్నీ పాటిస్తారని ఆశిస్తూ మా ఛానల్ని ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.